నిన్ననే చెప్పుకున్నాం, ఎక్కడో చైనాకి రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్ళాడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ విషయంలో కంటిన్యూ చేస్తూ అన్నటువంటిది. రెండోసారి ఏడాదిలో వెళ్ళటం, వాస్తవంగా అమెరికా యూరప్ దేశాలన్నీ ఒక్కటయ్యి రష్యా మీద యుద్ధం చేస్తున్న దశలో చైనా, ఇరాన్, ఉత్తర కొరియా ఇట్లాగా రష్యా నలుగురు కలిసి రేపు పొద్దున ఏమన్నా ప్లాన్ చేస్తారా ఏంటి అన్నటువంటిది. అయితే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది, ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం దిశగా వెళ్తుంది అన్నటువంటి. కాకపోతే చైనా అందుకు సిద్ధపడట్లేదు, ఎందుకంటే విధ్వంసం జరిగితే ఇప్పటిదాకా చెప్పుకున్న కంట్రోల్ పోతుంది, అక్కడ కమ్యూనిస్టుల కంట్రోల్ పోతుంది కాబట్టి వెనకాడుతున్నారు. ఉత్తర కొరియా వాడికి పోయేదేం లేదు, వాడు రమ్మంటే యుద్ధానికి వచ్చేస్తాడు. ఇరాన్ వాడికి 70% ప్రజలే తిరగబడుతున్నారు కాబట్టి యుద్ధం జరిగితే చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ వీళ్ళు నలుగురు కలిసి యుద్ధం చేస్తే ఖచ్చితంగా విధ్వంసం ఉంటుంది, ఒక 2 నెలల 3 నెలల విధ్వంసం చేయగలరు. కానీ ప్రపంచమంతా కలిసి కొడితే వీళ్ళు మొత్తం బూడిదే మిగులుతారు కాబట్టి వెనక ముందాడుతున్నారు. ఈ పాలకులు అందరూ అడుక్కు తినే పరిస్థితికి వస్తారు, ఆ దేశంలో ప్రజలు కూడా తిరగబడతారు, అందుకనే వెనక ముందు ఆలోచిస్తున్నారు. అయితే పుతిన్ రావడంతోనే సరిహద్దుకు వెళ్ళాడు అద్వైత ప్రాంతానికి, నిప్రో రివర్ ప్రాంతానికి అని చెప్పుకున్నాం. తాజాగా ఎందుకు అంత పరుగులు పెట్టుకుంటూ వెళ్ళాడు అన్న విషయం బయటపడింది. 1380 మంది రష్యన్ సోల్జర్స్ని చంపేసింది ఉక్రెయిన్ ఒక్కసారిగా అటాక్ చేసి. 1380 మందిని రష్యన్ ట్రూప్స్ అవద్వేకా దగ్గర ఉండగా ఉక్రెయిన్ ట్రూప్స్ అన్ఎక్స్పెక్టెడ్గా చొరబడ్డాయి. నిప్రో రివర్ అవతల వైపు నుంచి చొరబడి అక్కడ ఉన్నటువంటి 1380 మంది రష్యన్ సోల్జర్స్ని చంపేశారు. 55 ట్యాంకులు ధ్వంసం చేశారు. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక రష్యా మీద అతిపెద్ద ఆధిపత్యపు రోజు ఇది, రష్యా భారీగా చావు దెబ్బతిన్న రోజు ఇది. దాంతోనే అక్కడ రష్యన్ సైన్యానికి కకావికలం అయిపోయారు, ఎందుకంటే మొన్నటిదాకా ఏది వాళ్ళు ఉన్నాడు కదా ప్రిగోజీవ్ లాంటి వాడు ఉన్నాడు, అతను చచ్చిపోయాడు. వాళ్ళ సైన్యం ఏదైతే ఈ ఇతర ఇద్దరు ప్రైవేట్ సైన్యాలు ఉన్నాయో, చెచెన్ తీవ్రవాదులు కావచ్చు, మరొక వైపున వ్యాగనార్ కావచ్చు, వాళ్ళల్లో వ్యాగనార్ చీఫ్ చచ్చిపోయిన తర్వాత ఎదురు దెబ్బలు ప్రారంభమైనాయి. ఆ నేపథ్యమే ఈ కథకి కారణమైంది.